आंध्र तेलंगाना लो तक्कुव फीजुल तो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न एकैक संस्थ तिरुमल ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ సైబర్ మోసాలపై పోలీసులు తరచు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఇటీవల దసరా నవరాత్రి వేడుకల్లో పెద్ద ఎత్తున విజయవాడ పోలీస్ కమిషనర్ సైబర్ నేరాలు ఉదాహరణలతో సహా వివరిస్తూ అవేర్నెస్ పెంపొందించే ప్రయత్నం చేశారు. సాధారణ ప్రజలకు సైబర్ నేరాలను పసిగట్టలేక బురుడి పడతారు అనుకోవచ్చు. అయితే డాక్టర్లు కూడా సైబర్ కేడుగాళ్ల మాయలో పడుతున్నారు. భీమవరంలో జరిగిన ఈ ఘటన తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ డాక్టర్ అమాయకంగా 72 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్ పోలీసుల పేరు చెప్పి డబ్బుల్ని కొట్టేశారు దుండగులు. ఇటీవల పట్టణానికి చెందిన డాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. తమను సైబర్ పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. ముంబై నుంచి మీ పేరు మీద ఓ పార్సల్ వచ్చింది. అందులో 5 పాస్పోర్ట్లు, ఏటీఎం కార్డులు, డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. తమకు కొరియర్ సంస్థ నుంచి సమాచారం వచ్చిందని, విచారణ కోసం పూర్తి వివరాలు చెప్పాలని అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి తాము అధికారులం అని చెప్పి ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగాడు. డాక్టర్ కూడా నిజమేనని భావించి ఆయన తన అకౌంట్ నెంబర్ల వివరాలు చెప్పారు. ఆ అకౌంట్ లో 72 లక్షలు ఉన్నాయని, తాము చెప్పిన అకౌంట్ కు బదిలీ చేయాలని చెప్పారు. డాక్టర్ ఎందుకని వారిని ప్రశ్నించగా, ఇంత సొమ్ము మీకు ఎలా వచ్చిందో సరి చూడాలని, తిరిగి మీ ఖాతాలో జమ చేస్తామని వారు చెప్పారు. ఆ డబ్బుల్ని వారి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయితే ఎంతకి డబ్బులు తిరిగి అకౌంట్లకు జమ కాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. కాల్ చేసి పోలీసుల మన బెదిరింపులకు పాల్పడితే ఎవరూ భయపడకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్పాలని పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మనం ఊహించని విధంగా మనల్ని ట్రాప్ చేయడానికి వినూత్న ఆలోచనలతో సైబర్ నేరగాళ్లు వస్తూ ఉంటారని, అప్రమత్తం అవసరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.